హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఏజీవీ స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో స్పెషల్లీ ఫర్ గార్డెన్ లవర్స్ అండి, లేదా ఇంట్లో బాల్కనీ గార్డెన్ డెవలప్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, క్రియేటివ్గా చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ కొంచెం ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఒక నర్సరీకి వెళ్ళామండి. నర్సరీలో కాస్ట్ ఎక్కువే ఉన్నాయి మొక్కలు కానీ పాట్స్ కానీ, కాస్ట్ పరంగా అయితే ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ ఉన్న ఐడియాస్ అనేవి నాకు బాగా నచ్చాయి, అందుకని చెప్పి వీడియో తీసానన్నమాట. సో అదే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఎంట్రన్స్లో చూసారా, హ్యాంగింగ్ పాట్స్ పెట్టారండి. జనరల్గా హ్యాంగింగ్ పాట్ అంటే ఒకటే చూస్తాం మనం రెగ్యులర్గా చూసేది, బట్ ఇక్కడ చూసారా స్టెప్ వైజ్ పెట్టారనమాట. 1, 2, 3, 4 పెట్టారనుకుంటా, 4 పాట్స్ పెట్టారండి. సో కొంచెం ప్లేస్లోనే బట్ ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి అవుతుంది. అండ్ వాల్ మీద కూడా చూసారు కదా, చిన్న చిన్న పాకెట్స్లా వచ్చాయి. ఒక ఫ్రేమ్కి చిన్న చిన్న పాకెట్స్లా వచ్చాయి. ఇందులో ఏంటంటే మనం సకలెంట్స్ అలాంటివి వేసుకోవచ్చు, ఇండోర్ ప్లాంట్స్ వేయచ్చు, లేదు అని అంటే పాలకూర, మెంతికూర, ఆకుకూరలు పెంచాలి అనుకునే వాళ్ళు ఇలా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలు పెంచాలి అనుకునే వాళ్ళకి ఇది ఇంకొక ఐడియా అండి. ఆకుకూరలు మాత్రమే కాదు, పువ్వులు కూడా పెంచుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా బాస్కెట్స్ని ఎలా హ్యాంగ్ చేసి అరేంజ్ చేశారో, తక్కువ ప్లేస్లో చాలా బాస్కెట్స్ పడతాయండి. ఆకుకూరలు కానీ పువ్వులు కానీ ఎక్కువ పెంచుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే మనం బయట షాప్స్లో కూడా చేయించుకోవచ్చు, కస్టమైజ్ చేయించుకోవచ్చు మనకి ఎలా కావాలి అని. బాస్కెట్స్ అన్నీ ఒకే సైడ్ కావాలా, బాస్కెట్స్ 2 సైడ్స్ కావాలా అనే దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది ఒక జస్ట్ ఐడియాలా యూజ్ అవుతుందని చెప్పి చూపించాను. ఈ నర్సరీ చెన్నై ఈసీఆర్ రోడ్లో మహాబలిపురంకి కల్పాకంకి మధ్యలో వస్తుందండి. హైవే పక్కనే ఉంటుందండి, మనకి హైవే మీద నుండి కనిపిస్తుంది. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా. ఈ నర్సరీని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ISO 9001 సర్టిఫికేషన్ కూడా ఉన్నట్టుంది, బయట బోర్డు మీద డిస్ప్లే చేశారు. అండ్ వెరైటీస్ విషయానికి వస్తే చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ చాలా రకాలు ఉన్నాయి. అండ్ పాట్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. పింగాణీలో అయితే లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్లోర్లోనే కాదు, మీదని ఒక ఫ్లోర్ ఉందండి, అక్కడ మొత్తం పాట్సే ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఉన్న స్టాఫ్ చెప్పారనమాట మీదని కూడా ఇంకా పాట్స్ ఉన్నాయి, వీడియో తీస్తామంటే అక్కడ కూడా ఒకసారి తీయండి అని. బట్ నాకు కుదరలేదన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పింగాణీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. మొక్కలు పాట్స్ మాత్రమే కాదండి, సపోజ్ టెర్రస్ గార్డెన్ ఉంటే గార్డెన్లో డెకరేషన్ ఏమైనా చేయాలి అనుకునే వాళ్ళకి కూడా చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మన గార్డెన్కి యూజ్ అయ్యే ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయండి, వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఈలోపు వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ కొంత చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూసారా 1 లీటర్ వాటర్ బాటిల్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టారండి. ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదా. అండ్ హ్యాంగ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది, అంటే కొంచెం స్ట్రాంగ్గా హ్యాంగ్ చేశారనమాట, స్ట్రాంగ్గా ఉండేలా. అండ్ ఇక్కడ వంగ నారు అమ్ముతున్నారండి, నారు మాత్రమే కాదు ఇలా కొంచెం హైట్ వచ్చిన అంటే పూత మీద ఉన్న మొక్కలు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఈ సిట్అవుట్ ఏరియా చూసారు కదా, ఈ ఐడియా టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చిన్న సిట్అవుట్ ఏరియాలో మీరు అరేంజ్ చేసుకోవాలని అనుకుంటే టెర్రస్ మీద అరేంజ్ చేసుకోవచ్చు, అలానే చుట్టూ ప్లాంట్స్ ఏమైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా ఇంటికి చుట్టూ కూడా అంటే సైడ్స్లో కూడా స్పేస్ ఉంటుంది కదా, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని అంటే ఇలా స్టెప్ వైజ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు.
ఇవన్నీ నర్సరీలో ఉన్న పాట్స్ కలెక్షన్ అండి, అంటే ప్లాస్టిక్ పాట్స్ కలెక్షన్. అండ్ ఈ బ్యాంబూది చూశారు కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటిది నేను ఒక హోటల్లో కూడా చూశాను, చాలా అంటే మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ వాటర్ బాటిల్స్తో చూశారు కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉండే వాటర్ బాటిల్స్తో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. అండ్ ఈ హ్యాంగింగ్ రెక్టాంగులర్ బాక్సెస్ పాట్స్ చూశారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. అంటే కొంచెం ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ హ్యాంగింగ్ బాస్కెట్స్ అన్నమాట. ఇది స్టోర్ రూమ్ అండి వీళ్ళది. ఇక్కడ పాట్స్ ఉన్నాయి, మెయిన్గా ప్లాస్టిక్ పాట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. టూ లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటే కొంచెం అంటే స్ట్రాంగ్గా ఉండే ఉండాలండి. అలా స్ట్రాంగ్గా ఉండే ఉంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు కొంచెం క్లియర్గా అర్థం అవడానికి దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇలాంటి వాటిల్లో ఏంటంటే మెంతికూర ఈజీగా పెంచుకోవచ్చు అండి, లేదా కొత్తిమీర కూడా పెంచుకోవచ్చు. అంటే రూట్స్ తక్కువ వస్తాయి, ఎక్కువ డెప్త్కి వెళ్ళవు అనేవి మనం ఇలాంటి వాటిల్లో పెంచుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి, గ్రీన్ షేడ్ నెట్ వేసి పెంచుతున్నారనమాట. ఇలా ఒక 2-3 ప్లేసెస్లో షేడ్ నెట్ వేసి పెంచుతున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక 2 ఐడియాస్ నచ్చాయండి నాకు. ఏంటంటే చూస్తున్నారు కదా, ఒక పెద్ద పైప్కి పాకెట్స్లా చేశారనమాట, చుట్టూ చేసి అందులో ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు. మనం కావాలంటే పుదీనా, పాలకూర ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. అండ్ మనం 500 liters డ్రమ్ కానీ 1000 liters డ్రమ్తో సేమ్ ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చండి. అండ్ దీని వెనకని చూస్తున్నారు కదా, బ్లాక్ పాట్స్ కనిపిస్తున్నాయి మీకు, అలా లైన్గా పెట్టారు కదా, హారిజాంటల్గా అండ్ వర్టికల్గా కనిపిస్తున్నాయి కదా. సేమ్ ఇలానే మన ఇంట్లో కానీ, లేదా ఇంటి ఎంట్రన్స్లో కానీ, లేదా టెర్రస్ మీద కానీ మనకి ప్లెయిన్ వాల్ ఏదైనా పెద్దది ఉంటే దాని మీద మనం స్ట్రాంగ్గా ఉండే మెష్ ఒకటి అరేంజ్ చేసుకొని దానికి చిన్న చిన్న పాట్స్ అనేవి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో ఆర్గానిక్ వేలో ఆకుకూరలైనా పెంచుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీటన్నిటిలో ఏ ఐడియా మీకు బాగా నచ్చిందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.